వెల్కమ్ టు షోరీల్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా ముచ్చట్లతో కబుర్లతో షోరీల్ రెడీ ఉంది. మరి మీరు కూడా రెడీయా? ట్రిప్ లాస్ట్ షెడ్యూల్ కి వచ్చేసింది. ఇంకొక వారంలో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక ట్వీట్ చేశారు, ఇది నా ఐడి కార్డ్. ఐడి కార్డ్ పైన ఏముంది ఇంతకు చూద్దాం. ఐడి కార్డ్ పైన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, టీవీవి ఎంటర్టైన్మెంట్స్ అని కూడా ఉంది. ఎన్టీఆర్ వెనకాలే డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కూడా కూర్చొని ఉన్నారు. చెక్కన కూడా ఐడి కార్డ్ ధరించి ఫోటోలకు పోజులిస్తున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలైపోతున్నాయి. ఛాలెంజింగ్ రోల్ లో వస్తున్నారు మన ప్రభుదేవ. రీసెంట్ గా ప్రభుదేవ లాంచ్ చేసిన పోస్టర్ తెగ వైరలైపోతుంది. ఆ పోస్టర్ లో ఇంతకు ఏముంది మీరే చూడండి. కొరియోగ్రాఫర్ గా హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవ అభిమానులంతా ఆయనకు ఇండియన్ మైకల్ జాక్సన్ అని పేరుని ప్రకటించారు. ఇక డాన్స్ లో ఏ రేంజ్ లో దుమ్మురేపుతాడో అదే రేంజ్ లో యాక్టింగ్ కూడా దుమ్మురేపేస్తాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభుదేవ. ఈ సినిమాలో ఓ ఛాలెంజింగ్ రోల్ లో కనిపిస్తున్నాడు ఈ ఇండియన్ మైకల్ జాక్సన్. తాజాగా పోయికల్ కుత్రయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభుదేవ. ఈ సినిమాకి సంతోష్ జైశంకర్ డైరెక్టర్. పోయికల్ కుత్రయ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు మూవీ యూనిట్. ఈ పోస్టర్ లో ప్రభుదేవ ఆర్టిఫిషియల్ లెగ్ తో కనిపిస్తున్నాడు. ఒక చేతిలో ఒక పాపనెత్తుకొని ఉన్న ఆయన మరో చేతిలో ఆయుధాన్ని పట్టుకొని ఉన్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి బాక్సర్ గా వస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ సినిమా గని. మరి ఈ గని గురించి మనకి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసినాయి. ఇంతకీ ఏంటి అప్డేట్స్ మీరే చూడండి. మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న చిత్రం గని. ఈ సినిమా డైరెక్టర్ కిరణ్ కోరపాటి. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తామన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు తాజాగా. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఖుష్బూ రీసెంట్ గా ఒక టార్గెట్ పెట్టుకుందంట. ఆ టార్గెట్ లో తను గెలిచిందంట. ఇంతకి ఏంట టార్గెట్? తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అయిపోతుంది. చూద్దాం ఏంటా వైరల్ పిక్చర్. ఖుష్బూ ఆ మధ్య ఓ టార్గెట్ పెట్టుకున్నారు. బరువు తగ్గాలన్న టార్గెట్ అది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీ తీసుకుంటూ ఓ ఫోటోను షేర్ చేసింది ఖుష్బూ. బరువు తగ్గాలన్న లక్ష్యంతో చేసే హార్డ్ వర్క్ కి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అని అంటుంది ఖుష్బూ. ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ రష్మిక నటిస్తున్న ఆటవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో ఖుష్బుకి కీలక పాత్ర ఉందని మనందరికీ తెలిసిందే. ఇవండి మన సినిమా ముచ్చట్లు ఈరోజుకి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ మిస్ షోరీల్ ఓన్లీ ఎట్ ఏబీపీ దేశం.